ఏం చేయాల్సి ఉంటుందంటే ధ్యానంలో తన హృదయంలో ఈశ్వరుణ్ణి భావన చేసి అదే ఈశ్వరుడు సకల ప్రాణుల హృదయంలో ఉన్నాడు అని ధ్యానం చేయాలి. ఈ రెండు ధ్యానాలు ఎవళ్ళైతే బాగా చక్కగా అభ్యాసం చేస్తారో సయోగిమయి వర్తతే. మనం ఒక పని చేద్దాం, ఆ వరసలో సర్వభూత స్థితం అనే ధ్యానము, ఆ తర్వాత ఏకత్వమాస్థిత అనే ధ్యానాన్ని మనం కొద్దిసేపు అభ్యాసం చేద్దాం. ధ్యానము అనేప్పటికీ నిటారుగా, నడుము నిటారుగా పెట్టి కూర్చోవాలి. అలా పైకి కానీ కిందకి కానీ కాకుండా అలా ఎదురుగా ఇట్లా కూర్చోవాలి. కూర్చుని కళ్ళు మూసుకునేప్పుడు కళ్ళు అలా 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 అరమోడుపు కన్నులు అని అంటారు. అంటే కళ్ళు పూర్తిగా మూసేయకూడదు, సగం మూసే, సగం అంటే కరెక్ట్గా సగం అని ఏం కాదు, అంటే కనురెప్పలు నొక్కబడకూడదు, అంటి అంటనట్టు ముట్టి ముట్టనట్టు కనురెప్పలని మూసి కూర్చోవాలి. అసలు అలా కూర్చునేప్పటికే మనస్సు కట్టేసినట్టు అయిపోతుంది, నిలిచిపోతుంది, మనస్సులో చలనం ఉండదు. ఇంకా చూడండి, కన్నులకి మనస్సుకి ఎంత దగ్గర సంబంధం. చేతులు ఒడిలో ఉంచాలి, అంటే అరచేతులు పైకి ఉండేట్లాగా, ఎడమ అరచేతిలో కుడి అరచేయి ఉండేట్లాగా చేతులు రెండు ఎక్కడో అక్కడ కన్వీనియంట్గా ఒడిలో పెట్టుకోవాలి. కనుబ్రుడ్లు రెండు సరిగ్గా సెంటర్లో మధ్యలో ఉండాలి. మధ్యలో ఉన్నా కూడా మళ్ళీ మధ్యలో ఉండడమే, మధ్యలో ఉంచడమే. అసలు ఆ కనుగుడ్లు రెండు మీరు మధ్యలో పెట్టేప్పటికే మనస్సు ఏకాగ్రమైపోతుంది. మనస్సులో ఏ చలనము ఉండదు. బయట నుంచి వచ్చే శబ్దాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి మీరు ఏమీ పట్టించుకోవద్దు. ఆ శబ్దాలు బాగున్నాయని కానీ బాగులేవని కానీ వాటిని సపోర్ట్ చేయొద్దు, వ్యతిరేకం చేయొద్దు. పెదవులపై చిరునవ్వు ఉండాలి. ఎప్పుడూ కూడా ధ్యానానికి కంగారు ఉండకూడదు. ఈ ప్రిపరేషన్ అంటారు, ఇదంతా కూడా ధ్యానానికి ప్రిపరేషన్. ఈ ప్రిపరేషన్ చాలా అవసరం, ఈ తయారీ. మనస్సు అన్ని విధాలుగా అన్ని వైపుల నుండి వెనకకు తీసుకొచ్చి బాగా తయారీ చేసి ఏకాగ్రం చేసి అలాగే చేయాల్సి ఉంటుంది ధ్యానం. అంతేగాని ధ్యానాన్ని కంగారు కంగారుగా చేసేసి ఏదో పనికి వెళ్ళిపోవడం అలా పెట్టుకోకూడదు. ఎప్పుడైతే కనుగురుడ్లు రెండు కళ్ళకి మధ్యలో ఉంటాయో అప్పుడు మనస్సు బాగా ఏకాగ్రమవుతుంది, మన వశంలోకి వస్తుంది. అటువంటి ఏకాగ్రమైన మనస్సుతోటే మనం ధ్యానంలో ముందుకు వెళ్తాం. ఏ ధ్యానం చేసినా, ధ్యానంలో అనేక రకాలు ఉంటాయి, ఏ ధ్యానం చేసినా ముందు ఈ ఏకాగ్ర స్థితి మనస్సుకి, నిశ్చల ఆసనము దేహానికి, ఈ రెండు తయారైన తర్వాతనే మనం ఎలాంటి ధ్యానమైనా ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. కన్నులు కనుగురుడ్లు సెంటర్లో ఉండటం చేత మనస్సు చాలా ఏకాగ్రంగా ఉంది. పెదవులపై చిరునవ్వు ఉంటే మనస్సు చాలా ఆహ్లాదంగా ఉంటుంది.
ఇప్పుడు నా ఎదురుగా ఉన్నది తూర్పు అలా అనుకోవాలి. నా ఎదురుగా ఉన్నది తూర్పు, వెనుక పడమర, కుడివైపు దక్షిణము, ఎడమవైపు ఉత్తరం. నేను సెంటర్లో ఉన్నా, సెంటర్ అంటే సెంటర్ ఆఫ్ ది యూనివర్స్, ఈ సృష్టికి అంతటికీ నేను మధ్యలో ఉన్నా. అదో రహస్యం. సృష్టి అంతా కూడా నా చుట్టూ ఉంటుంది, సృష్టికి నేను కేంద్ర బిందువునై ఉన్నా. ఇప్పుడు నా ఎదురుగా ఉండే తూర్పు వైపు నేను శాంతి ప్రేమ అనే సందేశాన్ని, సంకల్పాన్ని ప్రసరింపజేయాలి. అంటే తూర్పు దిక్కు అంతా శాంతితో, ఆ దిక్కు ఎందలి సకల ప్రాణులు ప్రేమతో నిండి ఉండాలి అని భావన చేయటం. అలా భావన చేయటం, నేను తూర్పు దిక్కు అనంతంగా ఉండే తూర్పు దిక్కు అంతా కూడా ప్రేమ శాంతి అనే సంకల్పాలని నేను పంపిస్తున్నాను. ఇప్పుడు పడమర వెనుక అనంతంగా ఉండే పశ్చిమ దిక్కు నుండి శాంతి ప్రేమ, పీస్ అండ్ లవ్ ఆ సంకల్పాన్ని నేను ప్రసరింపజేస్తున్నాను, పంపిస్తున్నాను. దక్షిణం కుడివైపు అదే రకంగా ఉత్తరం కూడా ఎడమవైపు నేను శాంతి ప్రేమల సంకల్పాన్ని ప్రసారం చేస్తున్నాను. అదేవిధంగా పైకి క్రిందకి ఈ విధంగా నేను సకల సృష్టికి కేంద్ర బిందువునై నా చుట్టూ ఉండే సకల సృష్టిలోకి శాంతి ప్రేమల సంకల్పాన్ని ప్రసారం చేస్తున్నాను. ఇక్కడ రహస్యం ఏమంటే, మనం ఏ సంకల్పాన్ని ప్రసారం చేస్తామో సరిగ్గా అదే సంకల్పం మన హృదయంలో కూడా దృఢంగా నెలకొని ఉంటుంది. అది దాని రహస్యం. సకల సృష్టిలోకి శాంతి ప్రేమల సందేశాన్ని నేను ప్రసారం చేస్తున్నాను. అంటే అన్ని రకాల భేదభావాలని నేను విడిచిపెట్టేసి నా వారు పరాయి వారు మనుషులు పశువులు పక్షులు ఈ తేడాలన్నింటినీ కూడా విడిచిపెట్టేసి సృష్టిలో ఉండే సర్వ ప్రాణులకి
శాంతి ప్రేమలను నేను అందిస్తున్నాను. ఇప్పుడు నా హృదయంలో నేను చూసుకుంటే నా హృదయంలో ఇప్పుడు ఏమున్నాయి? శాంతి ప్రేమ నా హృదయంలో ఉన్నాయి. నా హృదయంలో శాంతి ప్రేమ స్థిరంగా నిలిచి ఉన్నాయి. నేను సచ్చిద్రూపుడను, చిన్మయుడను అంటే ఎరుకయే స్వరూపముగా గలవాడను. గలవాడను అన్నా గలదానను అన్నా ఒకటే. నా హృదయంలో ఆ సర్వేశ్వరుడు చిద్రూపుడై ఉన్నాడు, ఎరుక రూపుడై ఉన్నాడు. హృదయంలో చైతన్య స్వరూపుడుగా ఈశ్వరుడు ఉండబట్టే మనస్సు సంకల్పిస్తోంది, కళ్ళు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి, అన్నీ తెలుస్తున్నాయి. ఆ ఎరుకే లేకుంటే ఏది తెలిసేది కాదు. కాబట్టి నా హృదయంలో చిద్రూపుడై ఆ ఎరుక రూపంగా ఆ సర్వేశ్వరుడు నిత్య నివాస నిత్య సన్నిధి అయి ఉన్నాడు. నా హృదయంలో సర్వేశ్వరుడు చిద్రూపంగా నిత్య సన్నిధిగా ఉన్నాడు. ఒకడు ఉండడం ఒకడు ఉండకపోవడం అనేది లేదు, నిత్య సన్నిధి అయి ఉన్నాడు. ఈశ్వరుడు కేవలము నా హృదయంలోనే కాదు, మా కుటుంబ సభ్యులు వారందరూ తల్లి తండ్రి అన్న తమ్ముడు భార్య భర్త కొడుకు కూతురు ఇంట్లో పనిచేసారు వాళ్ళు వారందరి హృదయాలలో అదే ఈశ్వరుడు. నా హృదయంలో ఉన్న ఈశ్వరుడే సచ్చిద్రూపుడై ప్రకాశిస్తున్నాడు. మా బంధువర్గం దగ్గర దూరం, గుర్తున్నవాళ్ళు గుర్తులేని వాళ్ళు, ప్రేమించేవాళ్ళు దెబ్బలాడేవాళ్ళు అందరూ ఏది మినహాయించకూడదు. అందరూ బంధువర్గం అందరూ వారందరి హృదయాలలో అదే ఈశ్వరుడు. మరి ఇంకో దేవుడేం కాదు, అదే దేవుడు, ఒకే దేవుడు. దేవుడు ఒక్కడే. సచ్చిద్రూపుడై
ప్రకాశిస్తున్నాడు. సకల మానవులలో కులం తేడాలు వద్దు, వాటిని విడిచిపెట్టేసి, మతం తేడాలను విడిచిపెట్టేసి, జాతి తేడాలను విడిచిపెట్టేసి, ప్రాంతం తేడాలు వాటిని కూడా విడిచిపెట్టేసి, ఆఖరికి దేశం తేడాలు కూడా విడిచిపెట్టేసి, స్వదేశీయులు విదేశీయులు అనే తేడాలను కూడా నేను విడిచిపెట్టేస్తున్నాను. సకల మానవుల హృదయాలలో ఎవడైనా, ఎక్కడి వాడైనా, ఎప్పటి వాడైనా అదే ఈశ్వరుడు, అదే దేవుడు. సచ్చిద్ రూపుడై ప్రకాశిస్తుంది. ఇప్పుడు మనకి నాకు అపకారం చేసిన వాళ్ళు ఒకళ్ళో ఇద్దరు పేరుతో సహా గుర్తు చేసుకుని గుర్తుకు రాగానే మనస్సు కొంత కలుషితం అవుతుంది, సహజమే, తప్పేం లేదు. అటువంటి వాళ్ళు ఎవరు గుర్తే రాలేదు అంటే ఇంకా అంత పవిత్రమైన హృదయం అదే కానీ మరొకటి లేదన్నమాట. ఒకవేళ అలాంటి శత్రుభావం, ద్వేషభావం ఉన్నట్లయితే, అపకారం చేశారు వాళ్ళు అనే భావం ఉంటే, నేను వాళ్ళ పేరుతో సహా గుర్తు చేసుకుని మనసు కొంచెం కష్టం అనిపించినా పర్వాలేదు, వారి హృదయంలో కూడా, అపకారం చేసిన వారి హృదయంలో కూడా అదే ఈశ్వరుడు, అదే సచ్చిద్రూపుడుగా ప్రకాశిస్తుంది. ఆ ఈశ్వరుడు వారి హృదయంలో లేకుంటే వాళ్ళు నాకు అపకారం చేయగలిగేవరా? లేదు. కాబట్టి వారి హృదయంలో కూడా అదే ఈశ్వరుడు ప్రకాశిస్తుంది. ఇది కొంచెం కష్టం, ఈ భావన కొంత కష్టం, అయినా కూడా విడిచిపెట్టకుండా దాన్ని అభ్యాసం నేను చేస్తాను. సకల పశువులు, ఆవులు, గేదెలు, కుక్కలు, పిల్లులు, ఏనుగులు, సింహాలు, పులులు, నక్కలు, లేళ్ళు, అన్ని పశువులు అడవుల్లో ఉండేవి, గ్రామాల్లో ఉండేవి, ఇళ్లల్లో ఉండేవి, అన్నిటి యందు అదే దేవుడు సచ్చిద్రూపంగా ప్రకాశిస్తున్నాడు. అంటే ప్రాణికి హాని తలపెట్టడం అంటే హింస అంటే దేవుడి ఎడల అపరాధం అన్నమాట. అలాంటి అపరాధం ఆ జీవితంలో ఉండరాదు. సకల పక్షులు ఆ
ఆకాశంలో సంచారం చేస్తూ ఉంటాయి. కాకులు, పిచ్చుకలు, ఏమళ్ళు, గ్రద్దలు, రాబందులు, వాటన్నిటి యొక్క హృదయంలో అదే ఈశ్వరుడు చాలా గొప్పగా వెలిగిపోతూ ఉంటాడు. సకల క్రిములు, చిన్న పెద్ద క్రిములలో ఆ ఈశ్వరుడు సచ్చిద్రూపుడై ప్రకాశిస్తున్నాడు. సకల వృక్ష జాతి, చెట్లు, చేమలు, మొక్కలు, గడ్డి, పోచలు, ప్రాణం ఉండి పెరిగే ప్రతి వృక్ష జాతి, వాటన్నిటి ఎందు ఆ ప్రాణశక్తి రూపంగా అదే ఈశ్వరుడు ప్రకాశిస్తుంటాడు. ఈశ్వరుడు సర్వవ్యాపకుడైన వాడు, సర్వభూతస్థితం, సకల ప్రాణులలో సచ్చిద్రూపంగా ఉన్న ఈశ్వరుడు నా హృదయంలో కూడా సచ్చిద్రూపుడుగా ఉన్న ఈశ్వరుడు, నేను ఆ ఈశ్వరుణ్ణి భజిస్తున్నాను, సేవిస్తున్నాను, భక్తి చేస్తూ ఉన్నాను. మెల్లగా కన్నులను తెరవాలి.